రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 28వ తేదీన బీజేపీ నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్రను ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కలమెంట్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారు ఈ నెల 28 నాడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ఈ నెల 28 నాడు హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర వసారి 24 నుంచలే ప్రారంభం కావాల్సింది ఉండే ఏదైతే మా యొక్క ప్రియతమ నేత కళ్యాణ్ సింగ్ గారు యూపీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వారు మరణించినందున వారికి సంతాప సూచకంగా ఈ యొక్క యాత్రను 28 నుంచి యథావిధిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క యాత్రలో సిరిసిల్ల నుంచి పెద్ద సంఖ్యలో వారి వెన్నంటి మేము సైతం అంటూ నడిచేందుకు కార్యకర్త గణమంతా కూడా సిద్ధమవుతుంది. దాని గురించి ఈరోజు ఎల్లారెడ్డి మా గంభీరావుపేట మండల సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున గంభీరావుపేట మండలం నుంచి కూడా బీజేపీ శ్రేణులు అందరూ కూడా కదిలి వెళ్ళి ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యాత్ర ఇదివరకే వారు స్పష్టం చేయడం జరిగింది. ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇలా కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించడానికి ఈరోజు ఈ ప్రజలను ఈ యొక్క నియంతృత్వ పాలన నుంచి బయటకు తీసుకురానికి ఈ యొక్క యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ గురించి ఎంతోమంది త్యాగాలు చేసిరు. మరి త్యాగాలకు విరుద్ధంగా ఇలా మొత్తం కూడా అవినీతిలో కూరుకుపోయింది. బంధు ఘనంతోని ఇలా ఫైరో కార్లతోని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ యొక్క యంత్రాంగం అంతా కూడా ఇలా కేవలము ఒక వర్గానికి కొద్ది మంది మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేయాలా అందరి నమ్మకాన్ని ఇలా బొమ్మ చేసి ఇలా కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. మరి ఆ కుటుంబ పాలన అంతమొందించడానికే ఇలా సంజయ్ గారు బయలుదేరారు. మరి మరొక వైపు ఇలా నరేంద్ర మోడీ గారు ప్రజల సంక్షేమం గురించి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నిటి కూడా పేర్లు మార్చి రంగు మార్చి తమ పథకాలని చెప్తూ ఇలా మొత్తం కూడా అవినీతి చేస్తూ ఉన్నది. ఇలా ఇల్లు కట్టమని పైసలు ఇస్తే పక్కదారి పోతాయి పైసలు. ఇలా ప్రజా సంక్షేమానికి పంపించే పైసలన్నింటిని కూడా పక్కదారి పట్టిస్తూ కేవలం వాళ్ళ కమిషన్లు వచ్చే పనులనే ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. నిజంగా ప్రజలకు ఉపయోగ పనులు ఏవి కూడా ఈ రాష్ట్రంలో నడవడం లేదు. ఇలా దళితులను వంచించారు, యువకులను వంచించారు, మేధావులను వంచించారు, ఉద్యోగస్తులను కార్మికులను కర్షకులను మహిళలను అందరినీ కూడా ఇలా వంచనకు గురి చేసింది ఈ ప్రభుత్వం. అనేక హామీలు ఇచ్చింది, 2014లో హామీలు ఇచ్చింది, 2018లో అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీని కూడా వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా ఇలా నెరవేర్చకుండా ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించి కేవలము ఇలా డబ్బుతోని కేవలము ఇలా మభ్య పెట్టి మాయ మాటలతోనే ఇలా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నీ యొక్క ఆటలు జల్లయి ఈరోజు సంజయ్ గారు బయలుదేరి బండి సంజయ్ గారు బయలుదేరిరు. ఈ మహా సంగ్రామ యాత్ర అనేది తెలంగాణ రాజకీయాలను ఒక మలుపు తిప్పే యాత్ర అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో 23లో అధికారమే లక్ష్యంగా ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. మరి ఆ యాత్రకు మేమందరం కూడా భాజపా శ్రేణులన్నీ కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళడానికి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని నిర్వహించుకున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క యాత్ర ద్వారా ప్రజలకు ఒక శుభం చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.